కేటీఆర్ అమెరికా పర్యటన రెండు వారాల పాటు అక్కడే మకాం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం అంతర్జాతీయ సదస్సులు నిజంగా పెట్టుబడులు తేవడానికి పోతుడు అని మీరు భావిస్తా ఉన్నారా హాలిడే హాలిడే కేసీఆర్ పిలిపించి కేటీఆర్ కి చెప్పినారు ఏదైనా లంగా పనులు చేసుకుంటే అవుట్ సైడ్ ఇండియా చేసుకో ఇండియాలో చేకు అంటే ఇప్పుడు ఆ పనుల కోసమే పోతాడు సో హాలిడే కోసం పోతాడు అంటే ఈ డ్రామా చూపించాలి కదా తీసుకువస్తున్నాం తెలంగాణకి ఉట్టి చూపిస్తాడేమో కేటీఆర్ ఫేస్బుక్ ట్విట్టర్ కింగ్ అందరికి చూపించేది ఏం ఎయిర్పోర్ట్ గచ్చిబౌలి మాధాపూర్ ఫార్మా సిటీ ఫిల్మ్ సిటీ ఇది చూపించే మొత్తం డూప్ చేస్తున్నారు వాస్తవాలు చూపిలే అంటే పక్క నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రావాలి కదా చంద్రన్గుట్ట చార్మినార్ యాఖుత్పుర నాంపల్లి మలక్పేట్ అక్కడ రారు అసలు ఓల్డ్ సిటీలో ఎందుకన్నా ఎడ్యుకేషన్ లిటరసీ ఎందుకు తక్కువ ఉంటా ఉంది ఇది అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం పార్టీ ఒక ఐడియాలజీ ఉన్నది సోషలీ ఎకనామికల్లీ ఫైనాన్షియలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ పెట్టాలి బ్యాక్వర్డ్ పెడితేనే మాకు ఓట్లు వస్తాయి ఒకవేళ వీళ్ళకు అఫ్ఘానా వస్తే మాకు ఓట్లు రావు వీళ్ళ అయ్యా సుల్తాన్ సలాహుద్దీన్ వేసి ఇది నేర్పించి వెళ్ళిపోయినారు దానికోసం ముఖ్యమంత్రి 9 ఇయర్స్లో 1 టైం కూడా ఓల్డ్ సిటీకి రాలేదు ఈ ముఖ్యమంత్రినే డైలస్ చేస్తా ఇస్తాంబుల్ చేస్తా సింగపూర్ చేస్తా అని చెప్పినారు కానీ అక్కడ మెట్రో రైల్వే లేదు ఇంకా ఉస్మానియా డెవలప్ కాలేదు సో సింపుల్ లాజిక్ ఏమంటే ఈయన అసదుద్దీన్ ఏమంటారంటే సార్ మీకు నంబర్లు ఇంపార్టెంట్ అరిథమెటిక్ ఇంపార్టెంట్ నువ్వు కెమిస్ట్రీ ఫిజిక్స్ లో పోకు నేను నీకు అరిథమెటిక్ ఇచ్చేస్తా 7 నంబర్ నీకు కావాలి 7 సీట్స్ కావాలి నేను ఇచ్చేస్తా సో తెలంగాణ నువ్వు పూర్తిగా మీరు చూడండి లెఫ్ట్ రైట్ సెంటర్ మిడిల్ ఏదో డెవలప్మెంట్ అవుతుంది కానీ ఓల్డ్ సిటీ ఒక డస్ట్బిన్ లాగా తయారైంది బ్లాక్ లిస్టెడ్ ఉన్నది రైట్ ఉద్యోగాలు లేవు రైట్ బిజినెస్ ఆపర్చునిటీ లేదు ఏదైనా ఓల్డ్ సిటీకి డబ్బులు వస్తుంది అంటే అది బయట నుంచి వస్తుంది మిడిల్ ఈస్ట్ నుంచి ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి అమెరికా నుంచి ఎవరు పోయినారు వాళ్ళు పంపిస్తున్నారు ఆ ఓల్డ్ సిటీ అట్లా నడిపిస్తున్నది ఒక కార్ లోన్ తీసుకురావాలి అంటే నువ్వు బ్లాక్ లిస్టెడ్ 40% ఫీమేల్స్ మహిళలు మేడ్ సర్వెంట్స్ లాగా డొమెస్టిక్ వర్క్ చేస్తారు ఈ పరిస్థితి మాది చిన్న ఇల్లు అది కూడా రెంటెడ్ ఇల్లు పెద్ద ఫ్యామిలీ ఇట్లాంటి పరిస్థితిలో ఓల్డ్ సిటీ సిచ్యువేషన్ చూస్తే అధ్వానం అంటే ఒకటే సింపుల్ గా ఓల్డ్ సిటీలో ప్రజలు చైతన్యవంతమైతే ఎంఐఎం పార్టీ ఉనికి ఉండదు కాబట్టి ప్రజలకు అంత తెలివి ఉండకూడదు చదువు ఉండకూడదు ఆస్తులు ఉండకూడదు ఉద్యోగాలు ఉండకూడదు అదే మోజ్బండి పంక్చర్ షాపు అదే మెకానిక్ షాపు ఇదే కథ ఓల్డ్ సిటీలో నిజంగా చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పథకాలు ఏంటియో చెప్పమని ఓల్డ్ సిటీలో ఎవరికి తెలియదు కేవలం వాళ్ళకి తెలిసింది రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకోవడం ఇంత ఖాయమో కష్టమో చేసి తిని బతకడం ఎడ్యుకేషన్ హెల్త్ డబ్బు మనీ ఎటు పోతుంది అయితే ఒక ఆరోపణ ఏముందంటే భారతీయ జనతా పార్టీ మీ పైన చేసేటువంటి ఆరోపణ అంటే ఓల్డ్ సిటీ పైన మీ పైన అంటే వీళ్ళు కరెంటు బిల్లులు కట్టరు వీళ్ళు ట్రాఫిక్ చాలన్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారు అనే ఆరోపణలు ఉన్నాయి దీనిపైన మీ ఆరోపణ కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఎంఐఎం ఉన్నది వాళ్ళే చెప్తారు ఓకే కటకండి మేము ఫైట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తలేరు రైట్ సో ఈ ఈ చిన్న చిన్న లంగ ఇష్యూస్ లో పబ్లిక్ కి సపోర్ట్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు ఏమంటే మేము ఉన్నాం అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎంఐఎం వాళ్ళు పోలీసులకు ఒక పెద్ద ఎనిమీ లాగా చూపిస్తారు అండ్ ఇదే ఈ ఎనిమీతో మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చూపిస్తారు ఓల్డ్ సిటీలో ముస్లింస్కి అందరికీ నరేంద్ర మోదీ అమిత్ షా అందరికంటే పెద్ద ఎనిమీ అని చూపిస్తారు ఇట్లాంటి చిన్న చిన్న చీప్ రాజకీయం చేసుకొని వీళ్ళు అక్కడ పవర్లో ఉన్నారు దొంగ ఓట్లు పోలీస్ పవర్ ఈ మొత్తం ఈక్వేషన్తో ఉండరాజ్ ఓల్డ్ సిటీలో నువ్వు తిరగలేవు మళ్ళీ నన్ను నేను మీకు ఛాలెంజ్ చేస్తా నీకు ఇంత ధైర్యం ఉన్నది రైట్ ఓల్డ్ సిటీలో ఒక 10 డేస్ మీరు తిరగండి 100% నీ మీద అటాక్ అవుతుంది 100% నీకు తిరిగిన ఇయరు డెమోక్రసీ అని చెప్తారు కానీ మీరు తిరగలేరు మీరు ఆ పోలీస్ స్టేషన్లో పోయి పర్మిషన్ ఇస్తే మీకు పర్మిషన్ రాదు ఇట్లాంటి జంగల్ రాజ్ ఇట్లాంటి ఫాల్తూ రాజకీయం చేసుకుని ఓల్డ్ సిటీ మీద హబ్జా చేసి పెట్టినారు వీళ్ళు అది పరిస్థితి